హమాస్ రష్యా హమాస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో ఎర్ర సముద్రంలో తన యుద్ధ నౌకల్ని పెట్టినటువంటి అమెరికాకి థ్రెట్ ఇవ్వడం ప్రారంభించింది. ఇరాన్ అనుకూల ఉగ్రవాద సంస్థలు అటు పక్కన హౌతీ కావచ్చు, తర్వాత హిజ్బుల్లా కావచ్చు, హమాస్ కావచ్చు, పేర్లు వేరువేరైన అందరి ఉద్దేశం ఒకటే, అమెరికాని భయపెట్టాలి, అమెరికా అనుకూల శక్తుల్ని నాశనం చేయాలి అన్నటువంటి కోరిక. తాజాగా ఇప్పటికే ఇజ్రాయెల్ హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో అతలాకుతలం అవుతున్న పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్తతలు దారితీసే సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఎర్ర సముద్రంలో ఏకంగా అమెరికా యుద్ధం ఒక యుఎస్ఎస్ క్యార్నీ పైన దాడి జరిగింది. విషయాన్ని అగ్రరాజ్య రక్షణ శాఖ పెంటగాన్ కూడా ధృవీకరించింది. దీంతో పాటు మరికొన్ని వాణిజ్య నౌకలపైన కూడా దాడులు జరిగినాయి. ఎర్ర సముద్రంలో డ్రోన్ దాడి జరిగిందని బ్రిటన్ కూడా పేర్కొంది. పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఇటీవల కాలంలో యెమెన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో నౌకలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ క్షిపణి దాడులు చేస్తున్నారు. అయితే అమెరికా బ్రిటన్ పేర్లను ప్రస్తావించకుండా ఇజ్రాయెల్ నౌకలు లక్ష్యంగా తాము దాడి చేసినట్టు హౌతీ ఫైటర్లు ప్రకటించారు. పాలస్తీనా పోరాటానికి మద్దతుగా ఇజ్రాయెల్పై తాము దాడులు కొనసాగుతూనే ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు సిరియాలోని అమెరికా సైనిక స్థావరం ఖరాబ్ అల్జీర్ మీద క్షిపణులు ప్రయోగించినట్టు ఇరాక్లోని ఇస్లామిక్ రెసిస్టెన్స్ గ్రూప్ పథకం ప్రకటించింది. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగానే ఈ దాడి చేసినట్టు ప్రకటించింది.